నమస్కారం ఏసిటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు కదం తొక్కిన ఉక్కు ఉద్యమం పార్టీలకు అతీతంగా పాల్గొన్న ప్రజా సంఘాలు మున్సిపల్ ఎన్నికలకు మేము సిద్ధం మున్సిపల్ శాఖ మంత్రి బొత్స వెల్లడి ఆంధ్రులకు అన్యాయం జరిగితే ఉపేక్షించం మాజీ మంత్రి లోకేష్ హెచ్చరిక యువత దేశభక్తిని పెంపొందించుకోవాలి పుల్వామా అమరవీరులకు నివాళులర్పించిన బీజేవైఎం నష్టాలు వాస్తవమే కానీ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం బొత్స వెల్లడి ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా స్టీల్ ప్లాంట్ రక్షణ ప్రజావేదిక చేపట్టిన ర్యాలీ మహాసభలకు ప్రజలు ప్రజా సంఘాలు స్వచ్ఛందంగా పాల్గొని తమ నిరసన గళాన్ని పెద్ద ఎత్తున వినిపించాయి పార్టీలకు అతీతంగా చేపట్టిన నిరసన ఉద్యమానికి మరింత ఊపిరి పోసింది నాన్ పొలిటికల్ ఉద్యమం అంటూ రైటర్స్ అకాడమీ చైర్మన్ వివి రమణమూర్తి పిలుపుతో విద్యార్థి కార్మిక ప్రజా కళాకారులు కర్షక జర్నలిస్ట్ సంఘాలు కదిలొచ్చి మద్దతును ప్రకటించాయి మహారాలీ అనంతరం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో అనకాపల్లి పార్లమెంట్ సభ్యురాలు స్టీల్ స్టాండింగ్ కమిటీ సభ్యురాలు సత్యవతి మాట్లాడుతూ ఇప్పటికే ఈ విషయంపై ప్రధానమంత్రి ఆర్థిక శాఖ మంత్రి అలాగే స్టీల్ శాఖల మంత్రులకు విజ్ఞప్తులు పంపించామని ప్రైవేటీకరణ చేయొద్దని మనందరి మాటగా జగన్మోహన్ రెడ్డి మాటగా సంకేతాలు పంపించామని అన్నారు 2015 సంవత్సరం నుండి అనుకున్నంత లాభాలు లేక నష్టాలు ఉన్నమాట కొంతవరకు వాస్తవమేనని ప్రైవేటీకరణ ఒక్కటే మార్గం అయితే కాదని స్వంత గనులు కేటాయించి రుణాలను ఈక్విటీ ద్వారా పంచుకోవడం వల్ల నష్టాల నుంచి అధిగమించొచ్చని సూచించారు మరి ఇప్పటికే పార్లమెంట్ లో కూడా మేము మాట్లాడేము ప్రైమ్ మినిస్టర్ గారికి స్టీల్ మినిస్టర్ గారికి ఫైనాన్స్ మినిస్టర్ గారికి మరి మన తాలూకా సూచనలు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే ప్రధానమంత్రి గారు రాసిన లేఖను కోట్ చేస్తూ మరి మే అందరం కూడా ఇవ్వటం జరిగింది అయితే పరిష్కారం దిశగా మరి మన అడుగులు వేయాలి అంటే ఏం చేయాలి అని ఒక 2-3 సూచనలు అయితే పార్లమెంట్ లో కూడా మాట్లాడడం జరిగింది మీ అందరికీ కూడా తెలుసు అయితే మనకి కొంత ఈక్విటీ షేర్స్ ఇవ్వమంటం రెండోది మనకి ఇచ్చే వడ్డీ రేటుని ఎందుకంటే స్టీల్ ప్లాంట్ విస్తరించినప్పుడు మరి ఇంచుమించు వేల కోట్లని మనం కొంత అప్పుగా తీసుకుని దాని మీద 14% ఇంట్రెస్ట్ తీసుకుని మరి ఇవన్నీ కూడా మరి అనుకున్నంత బిజినెస్ జరగకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థిక మాంద్యం కాలంలో మరి స్టీల్ ప్లాంట్ 2015 నుంచి మరి 2020 వరకు నష్టాలని చవి చూసినప్పుడు మరి తప్పనిసరిగా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి తప్ప మరి దీన్ని ప్రైవేటైజ్ చేయకూడదని మరి మనందరి మాట మన పార్టీ మాట జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే రకమైన సంకేతాలను ఇప్పటికే పంపించి ఉన్నారు రైటర్స్ అకాడమీ చైర్మన్ లీడర్ పేపర్ సంపాదకులు వివి రమణమూర్తి మాట్లాడుతూ అప్పులు ఉన్నంత మాత్రాన అన్ని అమ్ముకుంటూ పోతామా అని భారతదేశంపై 30 లక్షల కోట్లు అప్పులున్నాయని దేశాన్ని అమ్మేస్తారా అని ప్రశ్నించారు స్వంత గనులు లేకుండానే విశాఖపట్నం స్టీల్ ప్లాంటు లాభాలు చూపించేదని స్వంత గనులను ప్రైవేటు కంపెనీలకు కేటాయించి స్టీల్ ప్లాంటుకు గనులు కేటాయించకుండా నష్టాల్లో ఉందని అమ్మేస్తామనడం విడ్డూరంగా ఉందని రమణమూర్తి విమర్శించారు అంటే నష్టాలు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ నష్టాల్లో ఉంది అందుకని అమ్మేస్తామని అంటే ఇవాళ భారతదేశం నెత్తి మీద 30 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది మరి భారతదేశాన్ని అమ్మేస్తారా ఇల్లు చెప్పండి మిత్రులారా అప్పు ఉంటే దానికి పరిష్కారం ఉంది విశాఖపట్నానికి మనకి సొంత గనులు కేటాయిస్తే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎలా ఉంటుందో చూపించగల సత్తా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లో ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంతంగా సంపాదించి ఖర్చు పెట్టింది ఆ విషయాన్ని అందరూ కూడా గుర్తు పెట్టుకోవాలి ఈవేళ ఏ సహాయం లేకుండా ఏ మద్దతు లేకుండా ఈవేళ మనం ఇబ్బందుల్లో ఉన్నామంటే మనకి రక్షించాల్సింది పోయి మీకు 22 వేల కోట్లు అప్పులున్నాయి కనుక అమ్మేస్తామంటారా ఏమి 65 లక్షల కోట్ల రూపాయలు ఈవేళ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని ఎగ్గొట్టిన వాళ్ళందరినీ నువ్వు రక్షించి వాళ్ళ అప్పులన్నీ 65 లక్షల కోట్లు మాఫీ చేసిన వాడివి
ఇవాళ 20 వేల కోట్ల ఎంత మంది పరిశ్రమలు 20 వేల మంది ప్రత్యక్ష ఎంప్లాయీస్ పరోక్షంగా మరొక కాంట్రాక్ట్ లేబర్ 20 వేల మంది అది కాకుండా అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న వాళ్ళు 100,000 మంది ఎంతమంది శ్రేయస్సుని నువ్వు తాకట్టు పడడానికి ఎవరివి అని చెప్పి ఇవాళ విశాఖపట్నం పౌరులు ప్రశ్నిస్తున్నారు గడిచిన రెండు దశల పంచాయతీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు అధిక సంఖ్యలో గెలుపొందారని ఆదివారం విశాఖ నగరంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తిగా ఉన్నారని పంచాయతీ ఫలితాల్లోనే మొదటి దశలో 3244 రెండో దశలో 3328 పంచాయతీలకు ఎన్నికలు జరిగాయని గుర్తు చేశారు రెండో దశ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ 2639 తెలుగుదేశం పార్టీ 536 భారతీయ జనతా పార్టీ 6 జనసేన పార్టీ 36 ఇతరులు 108 స్థానాల్లో గెలుపొందారని చెప్పారు ఏకగ్రీవాలతో కలిపి వైఎస్ఆర్సీపీ మద్దతుదారులు 2639 మంది గెలిచారని ఆయన వెల్లడించారు ఎస్సీసీ ఎప్పుడు నిర్ణయం తీసుకున్నా మున్సిపల్ ఎన్నికలకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చంద్రబాబు నాయుడులాగా అంకెల గారిడి చెప్పడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు ఎన్నికలు జరిగితే అందులో యునానిమస్ 538 యునానిమస్ అయిపోతే ఇంకా 2787 స్థానాలకు వచ్చి ఎన్నికలు నిర్వహిస్తే అందులో వైఎస్ఆర్సీ పార్టీ మా పార్టీకి 2639 మా పార్టీ సాంబూపర్లు 536 టీడీపీ సాంబూపర్లు 6 బీజేపీకి సంబంధించిన సాంబూపర్లు అలాగే జనసేన పార్టీకి సంబంధించిన సాంబూపర్లు 36 మంది మా పార్టీ రెబల్స్ ఇండిపెండెంట్స్ అందరూ కలిపి 108 గెలిచిన నేపథ్యం ఇది రాష్ట్రంలో వాస్తవ పరిస్థితి సున్నా ఉండి దానికి వచ్చి పాయింట్ పాయింట్ 0.01 పుంజుకున్నామని వాళ్ళు సంతోషపడితే మాకు అభ్యంతరలే ఏ విధంగా దేంట్లో పుంజుకుంటున్నారు మాయకు మాయలోను మోసంలోను దగాల్లోను మేనేజ్మెంట్లో పుంజుకోవాలి కానీ ప్రజల దగ్గర ఏం పుంజుకోవాలే ఇచ్చే ఆదేశాలు ఉన్నాయో స్థానిక సంస్థ ఎందుకు సంబంధించి అటు గ్రామీణ ప్రాంతంలో కానీ పట్టణ ప్రాంతం సంబంధించిన ఎన్నికలు కానీ వాటి అన్నిటికీ దానికి కట్టుబడి ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తామనేది ఇప్పటికే చెప్పడం జరిగింది చేస్తున్నాం కూడా ఆ నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రభుత్వం పూర్తిగా సహాయ సహకారాలు అందించడానికి పూర్తికొన్నాం ఏ క్షణాన్ని ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయం తగ్గట్లు కార్యాచరణ ప్రభుత్వం సహాయంతో రూపొందిస్తామని చెప్పి ఇచ్చిన వారు ఇచ్చిన కార్యాచరణ ప్రకారం ప్రభుత్వం దాన్ని అవలంబిస్తూ ముందుకెళ్తామనే విషయాన్ని తెలియజేస్తాం ఆంధ్రులకు అన్యాయం జరిగితే ఉపేక్షించేది లేదని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ స్పష్టం చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ విశాఖ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ఆదివారం ఆయన హాజరై తన సంఘీయ భావాన్ని తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ విశాఖ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఆదివారానికి 5 రోజుకు చేరుకుంది ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి నారా లోకేష్ హాజరై మద్దతు తెలిపారు అనంతరం ఆయన మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకోలేని సీఎం ప్రత్యేక హోదా సాధిస్తారా అని ప్రశ్నించారు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కలిసికట్టుగా పోరాడుదామని పిలుపునిచ్చారు టీడీపీ హయాంలోనే విశాఖకు అదానీ డేటా సెంటర్ తీసుకువచ్చామని వైసీపీ హయాంలో ఒక్క ఐటీ పరిశ్రమ అయినా తీసుకొచ్చారా అని ఎద్దేవా చేశారు ఉన్న పరిశ్రమలు వెనక్కి పంపించేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారని మండిపడ్డారు ప్రశాంతంగా ఉండే విశాఖలో అశాంతికి కారణమవుతూ ఉన్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు స్టీల్ ప్లాంట్ విలువ దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలన్న లోకేష్ దుడ్డిదారినా ప్లాంట్ భూముల్ని కొట్టేసేందుకు జగన్ ప్రయత్నిస్తూ ఉన్నాడని విమర్శించారు మీలో మార్పు రాకపోతే పెద్ద ఎత్తున మేము ఉద్యోగిస్తాం కాయమని మీకు నేను హెచ్చరిక జారీ చేస్తూ ఇప్పుడు భూమి మీద రండి వాస్తవాలు తెలుసుకోండి ఈ రోజు విశాఖ వాసులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తెలుసుకుని చూస్తూ కాస్తున్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకొని నేను కోరుతున్నా లేకపోతే పల్లా శ్రీనివాసరావు గారి నాయకత్వంలో విశాఖపట్నంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరగబోతుంది ఈ విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కార్యక్రమం ఆగే వరకు ఈ ఉద్యమం జరగబోతుందని ఈ ప్రభుత్వాన్ని నేను హెచ్చరిక జారీ చేస్తున్నా
రాబోయే రోజుల్లో మీరు కానివ్వండి 420 జగన్ రెడ్డి కానివ్వండి విశాఖపట్నంలో తిరిగే పరిస్థితి ఉండదని వాళ్ళకి హెచ్చరిక జారీ చేస్తాను కానీ ఇలాంటి రహస్య ఒప్పందం ఉందని ప్రశాంతమైన విశాఖపట్నాన్ని ప్రశాంతత లేకుండా చేశారు అంటే జగన్ రెడ్డి గారి ఆలోచన ఒకటే ఆయన తల్లిని 150,000 ఓట్లు ఓడించారు కదా మీరు కక్ష తీర్చుకోవాలి దాదాపు 30,000 ఎకరాలు ఉంది విశాఖ ఉక్కు ఫ్యాక్టరీకి ఇప్పుడున్న కనీస ధరలో ఒక 2,00,000 కోట్ల రూపాయలు అంటే దొబ్బిదారిన ఆ భూముల్ని కొట్టేసే దానికి ఈ 420 జగన్ ఈరోజు ప్రయత్నిస్తున్నారు ఒక అద్భుతమైన పరిశ్రమని మూతపడే పరిస్థితి తీసుకొస్తున్నారు వీళ్ళని ఒక ఆవేదన 30,000 మంది అక్కడ పనిచేస్తున్నారు పరోక్షంగా కనీసం 1,00,000 మందికి విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ఈరోజు ఉపాధి కల్పిస్తుంది అలాంటి ఉక్కు ఫ్యాక్టరీ గురించి మాట్లాడే దమ్ము ధైర్యం లేని వ్యక్తి ఈ 420 జగన్ రెడ్డి ఇంత సమస్య ఉంది విశాఖపట్నంలో ఇంత చర్చ జరుగుతుంది ప్రజలు నేను అండగా నిలబడతానని చెప్పే ధైర్యం ఈ 420 జగన్ రెడ్డికి లేదు భారతీయ యువ మోర్చా ఆధ్వర్యంలో పుల్వామా దాడిలో ప్రాణాలు అర్పించిన 40 మంది సీఆర్పీఎఫ్ వీర జవాన్లకు బీచ్ రోడ్లోని ర్యాలీ నిర్వహించి విక్టరీ ఎట్ సీ వద్ద నివాళులర్పించారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ నగర అధ్యక్షుడు మేడపాటి రవీందర్రెడ్డి మాట్లాడుతూ దేశం యావత్తు ఈ రోజును బ్లాక్ డేగా పాటించాలని ముఖ్యంగా యువత 14వ తేదీ అంటే ప్రేమికుల రోజు అనే పాశ్చాత్య ధోరణికి ఆకర్షితులు కాకుండా దేశభక్తిని పెంపొందించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో భారతీయ యువ మోర్చా జిల్లా అధ్యక్షులు అశోక్ కుమార్ యువత కార్యకర్తలు పాల్గొన్నారు యావత్ భారతదేశం ఈరోజు బ్లాక్ డేగా జరుపుకునే రోజు ఎందుకంటే 2019 ఫిబ్రవరి 14 అంటే ప్రపంచమంతా కూడా ప్రేమికుల రోజు సెలబ్రేట్ చేసుకుంటుంటే మన దేశంలో ఒక సంఘటన మన దేశ ప్రజలు మొత్తం నివ్వెరిపోయేలా చేసింది అది పుల్వామా ఘటన ఆ రోజు అప్పుడే విధులు సెలవులు పూర్తి చేసుకుని విధుల కోసం వచ్చే సిఆర్పిఎఫ్ జవాన్లు ఎవరైతే ఉన్నారో వారి వాహనం మీద పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాది బాంబు దాడి చేయడం ద్వారా అంటే ఒక కారులో 80 కేజీల సుమారు బాంబుస్ను వేసుకుని వెళ్ళి అటాక్ చేయడం ద్వారా 40 మంది జవాన్లు వీరమరణం పొందిన రోజు అయితే భారతదేశం మొత్తం చూస్తూ ఉంది మన ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు ఏంటిది అని చెప్పి ఆలోచించే లోపు 12 రోజులు తిరగక ముందే ఫిబ్రవరి 26న బాల్ కోట్ మీద దాడి చేసి అక్కడ సుమారుగా 300 మంది తీవ్రవాదులను మట్టి కరిపించి ఒక ఉన్నతమైన ఒక నాయకత్వాన్ని మన ప్రధానమంత్రి చూపించారు అదే స్ఫూర్తితో ఈరోజు యావత్ భారతదేశ ప్రజలకి యువతకి చెప్పేది ఏంటంటే ప్రజలందరూ కూడా ఇలా ప్రేమికుల రోజు సెలబ్రేషన్ కాదండి మన దేశం గురించి ఆలోచించి మనం దేశభక్తిని పెంపొందించుకుని ఉత్తమ పౌరులుగా తయారవ్వాలని చెప్పి సందర్భంగా యువతకు అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం ప్రస్తావిస్తూ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ అనేది ఒక జిల్లాకు సంబంధించిన అంశం కాదని ఆంధ్రుల ఆత్మగౌరవం అంశమని విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కుగా ఏర్పడిన స్టీల్ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం ప్రైవేటీకరిస్తామనడం విచారకరమని దీనికి తాము వ్యతిరేకంగా ఉన్నామని స్పష్టం చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్రానికి కావాల్సిన సహాయ సహకారాలను అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆంధ్రుల ఆత్మగౌరవం దెబ్బతినకుండా ఉండేలా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు మనం ఒక్క విశాఖపట్నం అనుకో విజయనగరం అనుకో శ్రీకాకుళం అనుకో కాదు ఇది ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన అంశం ఆంధ్ర ఆత్మగౌరవానికి సంబంధించిన అంశం స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు అనే నేరంతో ఈ ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటైంది ఇది ఈ రాష్ట్ర తాలూకా తెలుగు మాట్లాడే తెలుగు ప్రజల తాలూకా సెంటిమెంట్తో కూడుకున్న అంశం ఇది అయినప్పటికీ కూడా ఇది కొంత నష్టాల్లో ఉన్నదనేది వాస్తవం నష్టాలను అతిగమించవలసిన సందర్భం ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వాళ్ళ పారిశ్రామిక విధానంలో మార్పులు తీసుకురావాలి ఏ పరిశ్రమలు అయితే నష్టాల్లో ఉన్నాయో వాటిని నష్టాలను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలు చేపట్టాలి దాంతో అక్కడ ఆ కర్మాగారాల్లో పనిచేస్తున్న ఎవరైతే ఉన్నారో ఆ ప్రజానీకానికి
ఓట కలిగించే విధంగా వారి హక్కులకు భంగం లేకుండా వాళ్ళకు స్థైర్యాన్ని ధైర్యాన్ని చేర్పాటుని పారిశ్రామికంలో ధ్యేయంగా వారు చేయాలి. అంతేగాని డిస్ట్రిబ్యూట్ చేస్తే దాని వల్ల అయిపోతుంది అనుకుంటే అది కరెక్ట్ కాదు. విశాఖ స్టీల్ ప్లాంట్ సంబంధించి ఏ విధంగా ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదనేది మా తాలూకా అభిప్రాయం, మా వాదన. దానికోసం ప్రభుత్వం స్థాన రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏ విధమైన సహాయ సహకారాలు కేంద్రానికి అందివ్వాలనే పూర్తిగా అందివ్వడానికి ఉన్నామనేది దాని ద్వారా తెలియజేస్తున్నాం. దురదృష్టం బా ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తానని కేంద్రం తీసుకోవడం నిర్ణయం చాలా విచారకరమైన దురదృష్ట నిర్ణయంగా తెలియజేస్తున్నాం, దాన్ని ఖండిస్తున్నాం. వెలమ కులస్తుల సంక్షేమానికి ఆహర్నిశలు కృషి చేస్తానని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ భరోసా ఇచ్చారు. విశాఖపట్నంలోని వెలమ సంక్షేమ సంఘం సెంట్రల్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో వెలమ భవనం ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేసిన ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెలమల సామాజిక వర్గానికి ఎంతో ప్రాధాన్యత కల్పించారని, వెలమలంతా ఐక్యమత్యంతో పేదల అభ్యున్నతికి సహకరించాలని కోరారు. ప్రభుత్వ విప్పు బూడి ముత్యాల నాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ వెలమ సంక్షేమానికి తన వంతు పూర్తి సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కొప్పల వెలమ, పోలినాటి వెలమ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల నాయుడు బాబు, ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, మాజీ ఎమ్మెల్యే అల్లు భానుమతి, వెలమ సంక్షేమ సంఘం అధ్యక్ష కార్యదర్శులు చొక్కా చెన్నబాబు, బండారు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. శ్రమ వారి తాలూకా కష్టంతో నిర్మాణమైనటువంటి భవనం ఇది. గతంలో అనేక మంది శ్రమించి ఈ స్థాయికి తెచ్చారు దీన్ని. ఇప్పుడు మనందరం కలిసి దీన్ని మరింత అభివృద్ధి పరిచే దిశగా పెద్దల తాలూకా సూచనలు సలహాలు తీసుకుంటూ మనందరం కలిసి ఒక భారతదేశమైనటువంటి నిర్వహణ విజయనగరం చేయాలని మీ అందరికీ హృదయపూర్వక వేడుకుంటూ సార్ మంచి సూచనలు చేశారు. అనుభవం వెళ్ళినటువంటి మాధవ్ గారు కానీ మా సోదరులు నాయుడు గారు కానీ నాయుడు బాబు కానీ మా సోదరి ఇతర నేతృత్వం పెద్దలు మరి అందరూ అందరు నాకు అత్యంత సన్నిహితులు, మా బంధువులు, మనం అందరం కలిసి ఎవరో పని చేయాలంటే పెద్ద కష్టమైన పని కాదు. ఏదైనా చేయగలుగుతాం, కాకపోతే మనలో ఒక క్రమశిక్షణ ఉండాలి. అలాగే పెద్దలను గౌరవించుకుంటూ మనందరం సంఘటితంగా కలిసి పనిచేద్దామని మీకు తెలియజేసుకుంటూ మనం ఒక స్టేజ్ నిర్మాణంలో పెద్ద ఎత్తున మనం ప్రణాళిక పెట్టే కంట శస్త్రచికిత్సలు చేసేందుకు ఆయుర్వేద వైద్యులకు అవకాశం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఐఎంఏ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు చేపడుతోంది. దీనిలో భాగంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న 14 రోజుల రిలే నిరాహార దీక్షల్లో భాగంగా ఐఎంఏ విశాఖ జిల్లా శాఖ జీవీఎంసీ గాంధీ పార్కులో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు ఆదివారం ఆఖరి రోజుకు చేరుకున్నాయి. వీరికి అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ బి సత్యవతి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యవతి మాట్లాడుతూ పార్లమెంటు సభ్యురాలుగా ఒక డాక్టర్గా ఐఎంఏ వినతిని కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లి సానుకూల ప్రకటన వచ్చేందుకు తన ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఈ రోజు కొత్తగా శల్య శాలక్య అని ఒక ఆయుర్వేదంలో ఒక రెండు రకాల విభాగాలు ఉన్నాయి. సో వాటిలో వీటిని డెవలప్ చేస్తూ పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులో ఒక సంవత్సరం పాటు వాళ్ళకి కొన్ని 54 రకాల సర్జరీస్ని చేయటానికి కేంద్ర ప్రభుత్వం ఆయుష్ విభాగం పర్మిషన్స్ ఇచ్చి మరి వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చి వాళ్ళని ప్రాక్టీస్ చేసుకోవడానికి పర్మిషన్ ఇవ్వటం అనే విధానాన్ని ఒక క్లాజ్లో చేర్చడం జరిగింది. సో దీనిని మనం ఐఎంఏ తరపున అందరూ కూడా మరి దీనికి నిరసన తెలియజేస్తూ ఇవాళ 14 రోజుల నుంచి కూడా ఇక్కడ ఈ దీక్షా శిబిరంలో రిలే హంగర్ స్ట్రైక్లో పార్టిసిపేట్ చేసిన మా టీచర్స్కు, మా కొలీగ్ డాక్టర్స్కి, మా జూనియర్ డాక్టర్స్కి అందరికీ కూడా సంఘీభావం తెలియజేస్తూ ఒక ప్రజాప్రతినిధిగా మన డాక్టర్స్ కమ్యూనిటీ తరఫున నేను తప్పనిసరిగా మరి హర్షవర్ధన్ గారికి ఇప్పటికే వినతి పత్రం మీ ద్వారా వచ్చిన వినతి పత్రాన్ని మరి సమర్పించి ఉన్నాను.
రాబోయే రోజుల్లో ఈ క్లాజ్ని కూడా మరి వాళ్ళు తొలగించే విధంగా తప్పనిసరిగా ఆయుష్ మినిస్ట్రీతోని అలాగే మన ఎల్లోపతి మినిస్టర్ గారితో కూడా తప్పనిసరిగా మాట్లాడి మరి ఇది ఫ్రూట్ఫుల్గా ఎల్లోపతికి డాక్టర్స్ తరపున మరి ఇది ఒక పాజిటివ్గా మనకి వస్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ రాబోయే గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల దృష్ట్యా ప్రజలకు అందుబాటులో ఉండేందుకు 53వ వార్డులో కార్పొరేటర్ అభ్యర్థి బర్కత్ ఆలీ ఆధ్వర్యంలో పంజాబ్ హోటల్ జంక్షన్ వద్ద వైఎస్ఆర్సీపీ కార్యాలయం ఉత్తర నియోజకవర్గం సమన్వయకర్త కేకే రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేసి రాష్ట్ర అభివృద్ధికి ఆహర్నిశలు శ్రమిస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాయల వెంకటరెడ్డి, మాజీ వడా చైర్మన్ రవి, వరుద కళ్యాణి, 53వ వార్డు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మన భవిష్యత్తుకి ఈ ప్రాంతంలో ఉండే ప్రతి ఒక్కరు ఇక్కడ పుట్టిన వారు కానీ పక్క జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి నివసిస్తున్న వారు కానీ వ్యాపారాలు చేస్తున్నారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఈ నగరంలో జరిగే ఎన్నికలు మన భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నికలు. ఇక్కడ జరిగే ఎన్నికల్లో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడటం ద్వారా మన భవిష్యత్తుకి మన భావితరాల భవిష్యత్తుకి మనమే బంగారు బాటలు వేసుకునే విధంగా నాంది పలికి ఎన్నికలు. కాబట్టి మనందరం కూడా ఇక్కడ ఏదైనా పార్టీకి సంబంధించి కానీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైనా చిన్న చిన్నక ప్రతి కుటుంబంలోనే కూడా ఉంటాయి. ఒక ఇద్దరు అన్నదమ్ములు లేకపోతే ఇద్దరు అక్క చెల్లెలు కుటుంబంలోనే రకరకాల సమస్యలు ఉంటాయి. వాటన్నింటినీ కూడా ఎలా అయితే మనం నాలుగు కోడల మధ్య పరిష్కరించుకుంటామో అదేవిధంగా ఇక్కడ ఉన్న సమస్యలు కూడా ఏదైనా పార్టీకి సంబంధించి చిన్న చిన్నక ఉన్నాయి. అవన్నీ కూడా మనం కూర్చొని తప్పకుండా మాట్లాడుకుందాం. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. జగన్మోహన్ రెడ్డి గారి గురించి వ్యక్తిత్వం గురించి మనందరికీ తెలుసు. మాట మీద నిలబడటం, కష్టపడి పనిచేయడం, ఇచ్చిన మాట కోసం ఎంతకైనా మనస్తత్వం రాజశేఖర రెడ్డి గారి నుంచి వారసత్వంగా తీసుకుని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రంలో రాజకీయాలు చేస్తున్నారు. క్యాన్సర్ రోగగ్రస్తుల విజేతలకు స్వయం ప్రతిపత్తి కల్పించే దిశగా చేసిన కేశ దానాలతో తయారు చేసిన విగ్గులను డాక్టర్ కూటుకుప్పల సూర్యారావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మురళీనగర్లోని వ్యవస్థాపకులు సూర్యారావు నివాసం వద్ద ఉచితంగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ సూర్యారావు మాట్లాడుతూ ఈ విగ్గులు ధరించడం వల్ల క్యాన్సర్ ఛాంపియన్లు సగర్వంగా సమాజంలో తలెత్తుకుని తిరిగే విధంగా నూతన జీవితాన్ని పొందడానికి ఎంతో తోడ్పడుతుందని ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ సుభాదేవి, ట్రస్ట్ సీఈఓ సృజన తదితరులు పాల్గొన్నారు. దానికి ముందుగా వాళ్ళందరూ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను మధుకర్ గారు డెంటల్ స్పెషలిస్ట్. పాల్గొంటున్నాను. క్యాన్సర్ ను జయించిన ఆదాయం పెంచుకునే మార్గాల్లో లాభాపేక్ష లేకుండా ఐ ట్రీట్ నాట్ మెనీ పేషెంట్స్. నా హెయిర్ పోతున్నారు, నా హెయిర్ మళ్ళీ ఈవేళ జాతీయ డోనర్స్ డే అంటే ఆర్గాన్ డొనేషన్ కానీ కేశములు దానం చేయడం కానీ లేదా క్యాన్సర్ రోగుల కోసం ఉన్నటువంటి బ్లడ్ కాంపోనెంట్స్ డొనేట్ చేయడం కానీ జరుగుతోంది. దిస్ ఈజ్ ఎన్ అఫీషియల్ డే ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. అయితే మేము ఈ కార్యక్రమాన్ని మన హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గౌరవ మోదీజీ గారి యొక్క పిలుపు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు కూడా స్వయం ప్రతిపత్తి సంపాదించి ఎవరి కాళ్ళపై వారు నిలబడేటట్లుగా ఉండేటట్లు చేయడం అనేటటువంటిది ఆయన జయం. మేము పరిశోధన చేశాము. మా పరిశోధనలో తేలింది ఏంటంటే క్యాన్సర్ బాధితులు, ఈవేళ మీ అందరి పెర్మిషన్ తో రేడియో థెరపీ తీసుకుంటున్న ఒక అమ్మాయి కూడా మన దగ్గర ఉంది ఇప్పుడు.
नगर में पल कार्यक्रम पागने विशाख को उप मुख्यमंत्री धर्मान कृष्णदास उत्तर निजकवर्ग पार्टी कार्यलयानी सदर्शार राबोये जीवीएमसी एन कजय साधे दिशा कैडर पेयर दिशा निर्देश वैएससीपी नार्थ कन्वीनर केके राजु सदर्भंगू गत पालक निर्लक्ष्य मूल में चला नष्टा विशाखन परपाल राजधानी का प्रकट जगन्मोहन रेड्डी की विशाख मेयर पीठा गेलिपिंची बहुमति इव्वाल पीपनिचार कार्यक्रम में अनिल कुमार राजु चल्ला ईश्वरराव कोल्लाबत्र वेंगलराव रेय्यी वेंकटरमण तदितरुलु पाल्गोन्नारु। आंध्र प्रदेश राष्ट्रानिकि परिपालना राजधानिगा अन्नि अंगुलतोने आधुनिक वसलतो अभिवृद्धि चेयालने संकल्पंतो उन्नारु కాబట్టి ముఖ్యమంత్రి గారి తీసుకున్న నిర్ణయాన్ని సమర్థిస్తూ ఆయనకి ఘన స్వాగతం పలుకుతూ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఐక్యతతో చేయి చేయి కలిపి రాబో జీవీఎంసీ ఎన్నికల్లో ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ పీఠానికి కైవసం చేసుకుని మన ప్రాంత అభివృద్ధికి మన నగర అభివృద్ధికి మనమే బాటలు వేసుకుని ముఖ్యమంత్రి గారికి మద్దతు తెలపాలని పెద్దలు కృష్ణదాస్ గారు తెలియజేయడం జరిగింది। ఈ సందర్భంగా తప్పకుండా ఆయన ఎంతో రాజకీయంగా ఎంతో అనుభవజ్ఞులు సీనియర్ నాయకులు ముఖ్యంగా పార్టీకి సంబంధించి విధేయులు ఒక కార్యకర్తగా ఒక నాయకులు పార్టీకి ఎలా విధేయతతో ఉండాలనే దానికి నిదర్శనం కృష్ణదాస్ గారు। కాబట్టి ఆయన సూచనలు సలహాలతో మేమందరం కూడా వచ్చే జీవీఎంసీ ఎన్నికల్లో ఐక్యంగా పోరాడి ఏకపక్షంగా మేయర్ పీఠానికి కైవసం చేసుకుని జగన్మోహన్ రెడ్డి గారికి అదే పెద్దలు విజయసాయి రెడ్డి గారికి బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం। రాబోయే జీవీఎంసీ ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా వార్డు కార్పొరేటర్ అభ్యర్థులు అధ్యక్షులు బూత్ కమిటీ మెంబర్లు కలిసికట్టుగా పనిచేసి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమన్వయ భేటీలో నార్త్ కన్వీనర్ కేకే రాజు కేడర్కు దిశానిర్దేశం చేశారు। ఎవరికైనా భేదాభిప్రాయాలు మనస్పర్ధలు ఉన్నట్లయితే అంతర్గతంగా చర్చించుకొని పరిష్కరించుకోవాలని సూచించారు। కార్యకర్తలందరూ ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లి మన ఇట్టి పరిస్థితుల్లోని కూడా మన నియోజకవర్గానికి సంబంధించి 17 వార్డులోని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేట్ రాకెట్ను గెలిపించుకొని పెద్దలు జగన్మోహన్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి గారికి బహుమతికి ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం। కాబట్టి ఈ ఎన్నికలు అయ్యే వరకు కూడా ప్రతి ఒక్కరూ ఏదైనా మన సరైన గుర్తింపు మనందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి అధికారం చేపట్టిన 9 నెలల తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది। స్థానిక సంస్థల ఎన్నికలు అయిన వెంటనే ఎవరైతే కార్యకర్తలు నాయకులు ఉన్నారో ప్రయారిటీ ప్రకారం నామినేటెడ్ పదవుల్లో గాని ఇతరత్ర గాని వారికి భర్తీ చేస్తామని చెప్పడం జరిగింది। అనుకోని కారణాల వల్ల ఎన్నికలు వాయిదా పడటం తర్వాత కరోనా రావటం వల్ల అవన్నీ కూడా వాయిదా పడటం జరిగింది। ఎన్నికలు అయిన తర్వాత తప్పకుండా పార్టీలు పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రాధాన్యత ఉంటుంది ఎందుకంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఆయన ముఖ్యమంత్రిగా ఇప్పుడే ప్రస్థానం ప్రారంభించడం జరిగింది। తప్పకుండా ఒక 30 సంవత్సరాలు అధికారంలో ఉండే మినిమం 30 సంవత్సరాలు అధికారంలో ఉండే పార్టీ ఉంది। పెందుర్తిలోని ద్రోణరాజు మెమోరియల్ రాష్ట్ర కిక్ బాక్సింగ్ పోటీలు పెందుర్తి మండలం చిన్నముసిరివాడ మినర్వా స్కూల్ ప్రాంగణంలో ఆఖరి రోజున ఉత్సాహవంతంగా నిర్వహించారు। రాష్ట్ర నలుమూలల నుండి సుమారు 600కి పైగా కిక్ బాక్సింగ్ క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు। ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కిక్ బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు నోకరాజు మాట్లాడుతూ ఈ క్రీడను మరింత అభివృద్ధి చేసే దిశగా జిల్లాల వారీగా ఉత్సాహవంతులైన క్రీడాకారులను తయారు చేస్తున్నామని మన వాళ్ళు దేశ అంతర్జాతీయ పోటీల్లో అనేక పతకాలను సాధించారని గుర్తు చేశారు। ఈ కార్యక్రమంలో రాష్ట్ర కిక్ బాక్సింగ్ సెక్రటరీ సతీష్ కుమార్ శిరీష జిల్లా అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ ఆర్గనైజింగ్ చీఫ్ సెక్రటరీ హరినాథ్ రెడ్డి ఉమారాణి గణపతి రెడ్డి వర్మ తదితరులు పాల్గొన్నారు। ఆయన పేరు మీద స్మారకంగా ఈ యొక్క కిక్ బాక్సింగ్ 8వ స్టేట్ బాక్సింగ్ ఛాంపియన్షిప్ ని ఇక్కడ చిన్నముసిడివాడ మినర్వా స్కూల్లో కండక్ట్ చేయడం జరుగుతుంది। ఈ 12 13 14 చాలా చక్కగా బాగా చేసుకొచ్చారు మాస్టర్స్ తర్వాత అసిస్టెంట్స్ ఆర్గనైజర్స్ అందరూను చాలా బాగా జరిగింది। ఈ దినం ఇంకా ముఖ్యమైన శుభదినం। ఈ యొక్క కార్యక్రమం దగ్గర దగ్గర అన్ని జిల్లాల నుంచి 600 700 వరకు దగ్గర దగ్గర పిల్లలు ఆడపిల్లలు అందరూ వచ్చారు ఛాంపియన్స్ అంతా ఫైనలైజేషన్ అయ్యింది। ఈరోజు ఆఖరి ఫైనలైజేషన్ ఈ కార్యక్రమం
ఇంకా చక్కగా జరగాలని ఆర్గనైజర్స్ని ముఖ్యంగా హరినాథ్ గారు ఈ యొక్క కార్యక్రమానికి చీఫ్ ఆర్గనైజర్ చాలా చక్కగా చేశారు పేరెంట్స్కి ఈ స్కూల్కి ఈ మాస్టర్స్కి ఈ ఆర్గనైజ్ చేసే వాళ్ళకి ఈ కోచర్స్కి అలాగే మేము చీఫ్ గెస్ట్లకు వచ్చిన మాకు కూడా పేర్లు తీసుకొచ్చి విశాఖపట్నంలో ఇంత చక్కగా ఆర్గనైజ్ చేశారని మీ అందరికీ మరోసారి వినిపించుకుంటున్నాను ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి కదం తొక్కిన ఉక్కు ఉద్యమం పార్టీలకు అతీతంగా పాల్గొన్న ప్రజా సంఘాలు మున్సిపల్ ఎన్నికలకు మేము సిద్ధం మున్సిపల్ శాఖ మంత్రి బొత్స వెల్లడి ఆంధ్రులకు అన్యాయం జరిగితే ఉపేక్షించం మాజీ మంత్రి లోకేష్ హెచ్చరిక యువత దేశభక్తిని పెంపొందించుకోవాలి పుల్వామా అమరవీరులకు నివాళులర్పించిన బీజేవైఎం నష్టాలు వాస్తవమే కానీ ప్రైవేటీకరణకు మేము వ్యతిరేకం బొత్స వెల్లడి ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం